తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాను ప్రభావంతో కలకత్తా విమానాశ్రయం నుంచి సర్వీసులను నిలిపివేశారు. పలు రైలు సేవలను కూడా రద్దు చేశారు. ఇక సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలు అధికారులు సిద్ధం చేశారు. కాగా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీర ప్రాంతాల్లో కెరటాలు ఉబ్బెత్తున ఎగిసిపడుతున్నాయి.